morning, AP Pollution Board Control, Control Board Aspirants, Adarki, good morning, good afternoon. Ikada, E Control Board La Unadvanti, Chemistry Unadvanti, MMA, Syllabus La MMA, Sudhamaksar. Manadagar available Unadvanti, Okasari Jurandi Kada, Andhra Pradesh Public Service Commission Vala Ichnadvanti, E Notification, Direct Recruitment for the Post of Analyst, Grade 2. Analyst, Grade 2, Samanichnadvanti, Okasari, AP Pollution Control Board Lo, 18 Post Unni, 18 Post. Ikada, E Notification Lo, చూసినట్లయితే నా 18 పోస్ట్ మనకు కావాల్సింది ఒక పోస్టే గుర్తుపెట్టుకోండి. దేన్ని టార్గెట్ చేసి ప్రిపేర్ అవుతామో ఆ జాబే వస్తుంది. టార్గెట్ చేసి ప్రిపేర్ అయితే ఆ జాబే వస్తుంది. ఒక ఓటు ప్రిపేర్ అయితే ఓటు రాదు. గ్రూప్ టూ ప్రిపేర్ అయినా గ్రూప్ టూ వస్తుంది. గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ వస్తుంది. పొల్యూషన్ బోర్డు ప్రిపేర్ అయితే పొల్యూషన్ బోర్డు వస్తుంది. గుర్తుపెట్టుకోండి విషయం. కానీ ఓటు ప్రిపేర్ అయ్యి ఓ దాని మీద పెడితే మాత్రం అది అయ్యే పని కాదు. ఇప్పుడు మనం దేవుని లవ్ చేస్తామో అదే అవుతుంది. కానీ చూసేదోటి లవ్ చేసేదోటి అయితే అట్లయితే అట్లా ఇది రాదు అది రాదు రెండు రావు. ఇక్కడ గ్రేడ్ టూ ఏపీ పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి మిత్రులారా, నా అనలిస్ట్ గ్రేడ్ టూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ కానీ బయాలజికల్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ ఓకేనా, కెమిస్ట్రీ ఆప్షన్ ఉన్నటువంటి కెమిస్ట్రీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బయోకెమిస్ట్రీ బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉన్నటువంటిది ఉన్నారు ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో తిరకాస్తు ఏంటంటే ఏపీ వాళ్ళ పెట్టండి, ఏపీ వాళ్ళ పెట్టండి. ఇక్కడ ఇక ఎంత నోటిఫికేషన్ ఉంటుంది దాని వెనక పెద్ద స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఏ జీవో అడ్డం అవుతుందో అని చెప్పేసి ఏపీపీఎస్సి బాగా తెలియకలరు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ లేక కోర్టు కేసులో పోకుండా ఇవంతా షెడ్యూల్ అన్నట్టు, మిగతా ఏ రూల్ ప్రకారమైనా ఏ క్యాస్ట్ ప్రకారమైనా ఎంత ఉండనో. ఇక్కడ చూడండి, ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 40% ఇచ్చారు రిజర్వేషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్ 35%, ఎస్సీ ఎస్టీ అయితే 30% దీంట్లో ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్స్ ఇక్కడ ఈ 18 పోస్ట్ ఓసీలో 7 ఉన్నాయి. అంటే మీరు అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అన్నారు 7+2 9 పోస్ట్ ఎలిజిబుల్, ఎస్సీ 2+7 9, నా ఎస్టీ 1+7 8, బీసీఏ 2+7, అట్లా ప్రిపేర్ కావాలి ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ బీసీఏ మిస్ అయింది అనుకోండి, 7లో మిస్ అయితే ఈ 2లో ఓ పోస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ కట్ అయితే ఓకేనా, 7 మాత్రం ఓసీ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫర్ ఉమెన్స్ ఓసీ ప్రత్యేకంగా ఇందులో 2 పోతాయి, 2 ఓసీ 2 తీసేస్తారు. ఈడబ్ల్యూఎస్ పక్క ఒకటి ఉమెన్లో పోతుంది ఈడబ్ల్యూఎస్, బీసీఏలో కూడా 2 పోస్టుల్లో ఒకటి లేడీస్కే పోతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకేనా. ఫర్ ఉమెన్ కోటలో ఈ 2 పోస్టుల్లో ఒకటి బీసీఏలో ఒకటి ఎస్సీ ఒకటి లేడీస్ పోతుంది, 2 ఈడబ్ల్యూఎస్లో ఒకటి లేడీస్ పోతుంది. అదేవిధంగా ఓసీ 7 ఓసీలో 2 ఓపెన్ కేటగిరీలో పోతాయి పోస్టులు ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకేనా. అంటే నా 75,000 సాలరీస్ ఉన్నటువంటిది. ఇక్కడ జనరల్ స్టడీస్ యాజ్ యూజువల్ 150 మార్క్స్ 150 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్టు 150 × 2 300 మార్క్స్కి ఇచ్చాడు ఓకేనా, అంటే 450 మార్క్స్ ఓకే. సిలబస్ పేపర్కి వచ్చే వరకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది అన్నిట కామను నా దగ్గర నదిని పెట్టిన కొంతవరకు నేను కెమిస్ట్రీకే ప్రయారిటీ ఇవ్వాలి. నేను చెప్తున్నా మీరు విషయం చెప్తున్నా కెమిస్ట్రీకే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు అంటే నా దగ్గర ఉన్నటువంటిది ఎంత కోర్స్ ఉందో జనరల్ స్టడీస్ అంతా పెట్టినా, కానీ ఇది లేదు సార్, అది నా దగ్గర లేనటువంటి ఏంటంటే ఏపీ జియోగ్రఫీ లేదు, ఒకటి, 2 ఏపీ హిస్టరీ లేదు. ఈ 2 లేవు దాంట్లో. ఎన్నో విషయం చెప్తున్నా, ఫ్యాక్టరీ చెప్తున్నా ఓకేనా. అప్పుడున్న టైంకి నాకు అవైలబుల్ లేక టీచర్ సరిగా నాకు అందుబాటు లేక టైం లేక జైలు మీద పడ్డా ఓకేనా. ఆ 2 ఎప్పటికో చెప్పిస్తా. అయితే ఏది 5 డేస్ టైమే. నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్టు ఇక్కడ మంచి టాపిక్స్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇక దీని పట్ల నేను ప్రామిస్ చేస్తా, కెమిస్ట్రీ నేను ప్రామిస్ చేస్తా ఓకేనా. కెమిస్ట్రీ నేను ప్రామిస్ చేస్తున్నా. ఇవి ఆల్రెడీ యాప్లో పర్చేస్లో పెట్టినాం. దీని మెటీరియల్ కమ్ దీని యొక్క సబ్జెక్టు 2
దీని వీడియోస్ ఎందుకంటే జైలు ఎప్పుడంగా ఉన్నా దాంతో పాటు ఇంకొంత సబ్జెక్టు దానిలోకి అప్లోడ్ చేస్తా నేను. ఇక్కడ కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని గ్రూప్సే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ గ్రూప్సే. ఒక కొత్త రకంగా రాసింది ఇక్కడ కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ కాకుండా డిఎఫ్ కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఉండనియండి. ఎనిమిది గ్రూపుల వరకు అయితే ఉండనియండి. ఓకేనా? జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, స్పెషల్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇక అంతా కూడా దాటి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హాలైడ్స్ ఇచ్చాడు, ఆక్సైడ్స్ ఇచ్చాడు, పాలిమార్ఫిజం ఆఫ్ కార్బన్ ఇచ్చాడు, ఫాస్ఫరస్ ఇచ్చాడు, సల్ఫర్ ఇచ్చాడు. అంటే ఇట్స్ మీన్ ఆఫ్ వాట్, ఆ గ్రూప్ సంబంధించినటువంటి మొత్తం ఉందని అర్థం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎలక్ట్రాన్ కౌంటింగ్ ఇచ్చాడు, కార్బైడ్స్ ఇచ్చాడు, సిలికాన్స్ ఇచ్చాడు, ఈ విధంగా. నెక్స్ట్ టెర్ప్నైడ్స్, ఆల్కలైడ్ ఇవ్వలే, టెర్ప్నైడ్స్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందుకే టెర్ప్నైడ్స్ ఇచ్చిండు, టెర్ప్నైడ్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది ఇందులో, ఒకసారి మళ్ళద్దాం. ఈ పేపర్లో ఏం తిరకాస్ ఉందంటే అద్దాం ఇక్కడికి మిత్రులారా. ఇంకా నేను రాలేదని అందరూ బాధపడతారు. ఇంకా అయ్యో ఇదొకటి ఇచ్చిండు ఇక్కడ, స్కీమ్ ఆఫ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి టెస్ట్ ఉన్నది. ఓకేనా? స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ నా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నది. ఇది కంపల్సరీ, దీనిలో క్వాలిఫై కావాలి. ఇది ఏమి ఇచ్చిండంటే డ్యూరేషన్ టైం 60 ఇచ్చాడు, మ్యాక్సిమం మార్కు 100 ఇచ్చాడు. నా ఎస్సీ ఎస్టీకి అయితేనో 30 మార్క్స్ ఇచ్చాడు, బీసీ అయితేనో 35 మార్క్స్ ఇచ్చాడు, ఓసీ అయితే 40 మార్క్స్ ఇచ్చాడు, 40 మార్క్స్ ఇచ్చాడు. కానీ ఏ కొంచెమంతా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, మీ బిడ్డనో కొడుకునో పెట్టకపోయి వేటిని ఏరు పెట్టేసినా 25 వస్తాయి. కాకపోతే నెగిటివ్ మార్కున్న జాగ్రత్త. తెలిసినటువంటివి, కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం ఇక్కడ. ఇచ్చిన ద్వారా చూడండి ఇక్కడ మీకు కంప్యూటర్ అవేర్నెస్ కంపల్ ఇది కాక క్వాలిఫై కాకపోతే వాళ్ళకు అది లేనటువంటి పరిస్థితే. ఓకేనా? ఎందుకంటే ఇవాళ ఈ రోజులలో ప్రతి ఎగ్జామ్కు కంప్యూటర్ అవేర్నెస్ వస్తుంది, ప్రతి ఎగ్జామ్ కంప్యూటర్ మీదే నడుస్తుంది. ఓకేనా? కంపల్సరీ కంప్యూటర్కు వాటిని అప్లికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. రేపు ఏది ఎంటర్ చేయాలనుకున్నా, ఏ అనలిస్ట్ చేయాలనుకున్నా నువ్వు కంపల్సరీ దేని కొట్టాలి, కంప్యూటర్ సిస్టమ్కి అప్లై చేయాలి. కావున మినిమం కంప్యూటర్ అయితే దీనికి పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా ఓ కంప్యూటరు జనరల్ అవేర్నెస్ మీద పెట్టుకుంటే రోజు కొంత ఓ 1 అవర్ పెట్టండి, వాట్ ఈస్ కంప్యూటర్. ఓకేనా? పెద్దగా కంప్యూటర్ అంటేనే భయపడకండి కెమిస్ట్రీ మిత్రులారా. ఓకేనా? వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఈస్ ద ప్రాసెసింగ్, వాట్ ఈస్ ఇన్పుట్, వాట్ ఈస్ అవుట్పుట్, ఇవి అసలు టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, ఇగో వీటి మీదనే ఉన్నటువంటిది కొంత తెలవలసిన అవసరం ఉంది. నేర్చుకుంటే రాందేం లేదు, ఒక అటామిక్ స్ట్రక్చర్ అంతా కాదు ఇది విషయం చెప్తున్నా నేను. ఓకేనా? దాని సంబంధం ర్యామ్ ఏంది, రోమ్ ఏంది, అవే ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఇంట్రడక్షన్ ఆఫ్ ది కంప్యూటర్ కాంపోనెంట్స్ దేర్ క్లాసిఫికేషన్, ఇవంతా కూడా పెరిఫెరల్ డివైజెస్, పర్పస్, ఇన్పుట్ డివైజెస్, కీబోర్డ్, మౌజ్, స్కానర్, లైట్ అండ్ టచ్ స్కీనర్స్, జాయిస్టిక్స్, మైక్రోఫోన్స్, స్కానర్, డిజిటల్ కెమెరా, బార్ కోడ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా బార్ కోడ్ అడుగుతున్నది. ఓకేనా? జస్ట్ స్కాన్ చేస్తే అయిపోతుంది. అంటే ఎందుకు, ఎందుకంటే దాన్ని ఇన్వారకు ఎంటర్ చేసేది, దానికి ఒకటి ఇచ్చేది, ఇవన్నీ లేవు పరిస్థితులు. డైరెక్ట్ నీకు ఇచ్చినటువంటి మొత్తం ఒక బార్ కోడ్ వస్తుంది, డైరెక్ట్ స్కాన్ చేస్తే అయిపోతుంది. అంటే 100% యాక్సెప్టెన్స్ అయిపోతుంది. ఓకేనా? ఇక అన్ని నెంబర్లు కొట్టుడు, ఫోన్ నెంబర్ కొట్టుడు, ఓటీపీ కొట్టుడు, ఇవన్నీ ఎందుకండి తోకతుండాలి? ఇవన్నీ అవన్నీ అవసరం లేవు. డైరెక్ట్ స్కానర్ డైరెక్ట్ అంటే ఇవన్నీ ఏందో తెలియదు, దాంట్లో ఉంటుంది మొత్తం స్టోరీ, కానీ కనపడకుంటుంటుంది. ఓకేనా? ఒక బార్ కోడ్ సిస్టమ్. ఓకేనా? నా స్కానర్స్ కానీ బార్ కోడ్ కానీ ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ జస్ట్ కంప్యూటర్ ఉన్నటువంటిది. దీంట్లో దీనికి సంబంధించినటువంటిది కొంత మెటీరియల్ ఉన్నది, దీని మొత్తం మెటీరియల్ ఉన్నది. అదేవిధంగా దీని వీడియోస్ కూడా కొంత ఉన్నవి, ఇంకా కొంత చెప్పిస్తా, ఇంకా కొంత చెప్పిస్తా దీనికి సంబంధించినటువంటి. ఇగో కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్స్, విండో ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనెక్స్, మ్యాక్. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్, ద వరల్డ్ వైడ్ వెబ్ WWW ఏంది, ఇగో ఇది దీనికి ఉన్నటువంటి స్టోరీ. ఓకేనా? నా ఈ కొంత ఎందుకంటే ఏంటి, ఇది మినిమం నాలెడ్జ్ ఉండవలసిన అవసరం ఉందని చెప్తున్నా ఈ రోజులలో. ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళకు ఎకో సిస్టమ్, సాయిల్ న్యూట్రియన్స్, టాక్సికాలజికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు వాటర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అండ్ నెక్స్ట్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్స్,
ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ ఎనర్జీ ఈఐఏ మెథడ్స్ మెథడాలజీస్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అండ్ మేనేజ్మెంట్ ద వేస్ట్ మేనేజ్మెంట్ బయో ఎనర్జీ నెక్స్ట్ క్లైమేట్ చేంజెస్ ఇది ఎవరు తెలుసా ఇది జెంకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సిలబస్ పెట్టాడు ఈ సిలబస్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళ జెంకో సిలబస్ సంబంధించిన పెట్టడం జరిగింది ఓకేనా మంచి టైము ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఓకేనా చాలా మంచి టైం గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ వాళ్ళది ఇక బయాలజికల్ సైన్స్ వాళ్ళు బయాలజికల్ సైన్స్ ఇవ్వడం జరిగింది మిత్రులారు ఈరోజు అండి బయాలజికల్ సైన్స్ ఇక దాని మీద సంబంధించి అయితే ఏదైనా ఎన్విరాన్మెంటల్ వాళ్ళు అడుగుతాయని నా నోట్స్ మెటీరియల్ పెట్టగలుగుతా కానీ ఇక ఈ బయాలజీ అయితే మా దగ్గర లేదు ఓకే ఇక్కడ బయోకెమిస్ట్రీ ఈ బయోకెమిస్ట్రీలో కూడా ఎంజైమ్స్ ఇనిబిటర్స్ ఇక్కడ కెమిస్ట్రీ కదా మన కెమిస్ట్రీ ఏందో చూద్దాం చూడండి ఇంతకుముందు కెమిస్ట్రీ అండ్ నాన్ ట్రస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్స్ను థరోల్గా ప్రిపేర్ కాండి ఒకటి ఓకేనా రెండు ఈ ఇప్పుడు ఉన్న సిలబస్ను తక్కువతో పెట్టింది కావున ఒక సిఎస్ఆర్ లెవెల్ ప్రిపేర్ కావాలి ఇచ్చిందో డిగ్రీ ఎలిజిబుల్ ఇచ్చిండు నా టెర్పనైడ్స్ ఇచ్చిండు ఆల్కనైడ్ ఇవ్వక టెర్పనైడ్ ఇచ్చిండు క్లాసిఫికేషన్ ఆఫ్ టెర్పనైడ్ అక్కరెన్సీ ఐసోలేషన్ జనరల్ మెథడ్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ డిటర్మినేషన్ ఐసోప్రిన్ అండ్ స్పెషల్ ఐసోప్రిన్ రూల్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డిటర్మినేషన్ సింథసిస్ ఆఫ్ ది ఫాలోవింగ్ రిప్రజెంటేషన్ మాలిక్యూల్స్ ఫార్నసెల్ జింజిబరిన్ కొడైనిన్ నెక్స్ట్ అబయాటిక్ యాసిడ్స్ అంటే మోనోటెర్పనైడ్ నెక్స్ట్ సెస్క్విటెర్పనైడ్ డైటెర్పనైడ్ ట్రైటెర్పనైడ్ టెట్రాటెర్పనైడ్ పాలిటెర్పనైడ్ వీటి ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి రెండు స్ట్రక్చర్స్ చూసుకోవాలి ఓకేనా ఒక టెర్పనైడ్ ఇస్తే దానిలో ఉన్నటువంటి ఐసోప్రిన్స్ ఎన్ని నేను అడుగుతాడు ఐసోప్రిన్ ఇస్తే దాని టెర్పనైడ్స్ ఎన్ని నేను అడుగుతాడు నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఏంటివి ఏ సైక్లిక్ ఉందా ఓపెన్ సైక్లిక్ ఉందా నెక్స్ట్ ఆప్టికల్ యాక్టివా ఇన్యాక్టివా దాని ఉన్నటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి అడిగింది చూడండి టెర్పనైడ్ అక్కరెన్సీ ఐసోలేషన్ జనరల్ మెథడ్స్ స్ట్రక్చర్స్ డిటర్మినేషన్స్ ఐసోప్రిన్ స్పెషల్ ఐసోప్రిన్ రూల్స్ ఉండనియండి నెక్స్ట్ ఇది ఒక న్యాచురల్ ప్రొడక్ట్ స్టార్ట్ ఇది ఒక న్యాచురల్ ప్రొడక్ట్ ఆల్కనైడ్ ఇవ్వలేదు నెక్స్ట్ టెర్పనైడ్ ఒకటే ఇచ్చిండు నెక్స్ట్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా జనరల్ సంబంధం ఉన్నటువంటివి చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేసిక్ అమైనో యాసిడ్స్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్ యాసిడ్ అమైనో యాసిడ్స్ నెక్స్ట్ ఆప్టికల్ యాక్టివ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ నెక్స్ట్ టైప్ సల్ఫర్ అమైనో యాసిడ్స్ ఇట్లా నంబర్ ఆఫ్ హాలోజన్ అమైనో యాసిడ్స్ సైక్లిక్ అమైనో యాసిడ్స్ ఏరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ అందులో ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి డెఫినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ దీన్ని చాలా నిత్యము మీకు ఇచ్చినటువంటి చాప్టర్లు ఇక్కడ మిత్రులారా నా మీకు ఒక ఎనిమిది చాప్టర్లు ఇవ్వడం జరిగింది అంటే మీకు ఎనిమిది చాప్టర్లను వీటిని ఎట్లా ప్రిపేర్ కావాలంటే ఇక థరోల్గా ప్రిపేర్ కావాలి ఎనిమిది చాప్టర్లు మీకు ఇచ్చినటువంటిది ఎయిట్ చాప్టర్సే ఇప్పుడు జేఎల్ సిలబస్ డిఎల్ సిలబస్ ఉంది అయితే ఇక్కడ ఈ పొల్యూషన్ బోర్డ్ ఏంది ఎగ్జామ్ అని అనుకుంటారు కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ మీద పడి చావద్దు ఓన్లీ కెమిస్ట్రీ మీద అరే ఎన్ని ఉన్నాయి ఒక పొల్యూషన్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నది ఒకటి రెండు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నది కెమిస్ట్రీ పోస్టే నెక్స్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నది కెమిస్ట్రీ పోస్టే జియో సైంటిస్ట్ ఉన్నది నెక్స్ట్ అది మనదే నెక్స్ట్ బార్క్ పోస్టులు మనవే బార్క్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ మనవే నెక్స్ట్ జెంకో సంబంధించిన పోస్టులు మనవే జెంకోవి నెక్స్ట్ ఎన్టీపీసీలో ఉన్న పోస్టులు మనయే కెమిస్ట్రీ పోస్టులే నెక్స్ట్ ఇంకా చెప్పదా డిఆర్డిఓ పోస్టులు డిఆర్డిఓది అట్లా ఇవన్నీ చూసుకోండి ఇట్లా చూసుకుంటా పోతే ఇక ఈ జేఎల్ డిఎల్ పిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ ఇవి కామన్ ఇవి ఇవి ఎందుకంటే ఏజ్ అయిపోయినాక ఉండే జాబులు ఇవన్నీ అవన్నీ జస్ట్ 25 ఇయర్స్ బిలో ఉన్నటువంటి జాబులు అవన్నీ ఒక బార్క్ సైంటిస్ట్ కావచ్చు కానీ ఒక డిఆర్డిఓ కావచ్చు కానీ ఒక జియో సైంటిస్ట్ కానీ తక్కువ ఏజ్లో అందుకే ఏజ్ ఎక్కువ పెరిగితే ఇగో దీంట్లో ఇగో ఇప్పుడు ఈ జేఎల్తో పోటీ పడవలసి వస్తుంది మిత్రులారా అందుకే కెమిస్ట్రీ కాగానే ఫస్ట్ వీటికి ఇట్లాంటి పోస్టు కొట్టుకోవాలి ఏపీ పొల్యూషన్ బోర్డు లాంటివి ఓకేనా జియో సైంటిస్ట్ లాంటివి జాబులు కొట్టుకోవాలి ఎక్కువ జే అంటే ఏమంటే తెల్లాలు అయితే జేఎల్ డిఎల్ పిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ నాలుగు తప్ప కనబడేటే లేవు మీకు ఓకేనా ఇంకా ఎన్ని ఉన్నాయి పోస్టులు ఎన్ని రకాలున్నాయి అనేది కెమిస్ట్రీ అప్లికేషన్స్ ఉన్నటువంటివి అయితే బుక్ ఒక్కసారి కొట్టుకుంటే దీంతో బుక్ తోడుగా పని లేదు మళ్ళీ మనం ఏం పని చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఓకే అమైనో యాసిడ్స్
అమైనో యాసిడ్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నెక్స్ట్ ఈటింగ్ పర్పస్ ఆల్ఫా యూజ్ చేస్తే ఎట్లుంటుంది, బీటా అమైనో యాసిడ్ యూజ్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించినటువంటి వీడియోస్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఆల్సో అవైలబుల్. ఓకేనా? ఇన్ యాప్ అవైలబుల్. ఓకే, ఉండనివ్వండి. నెక్స్ట్ వాటి యొక్క సాల్బులిటీ, జనరల్ రియాక్షన్స్, అమైనో యాసిడ్ కార్బాక్సిలిక్ గ్రూప్స్, లాక్టోన్స్ ఫ్రమ్ గామా లాక్టోన్స్, డెల్టా అమైనో యాసిడ్స్, ఇవన్నీ ఈటింగ్ ప్రాపర్టీ మీద ఉన్నటువంటివి, పెప్టైడ్స్, ఆల్ఫా ఏది, డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, పాలిపెప్టైడ్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటిది. ఓకేనా? స్ట్రైకర్ సింథసిస్, ద ఫిజికల్ ప్రాపర్టీ, జిట్రయాన్, జిట్రయాన్. ఓకే, దీని ప్రాబ్లం లేదు. అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్సే ప్రోటీన్స్, ప్రోటీన్సే అమైనో యాసిడ్స్. నెక్స్ట్ ఇక్కడ సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్ అనేది ఒకటి. మొత్తం టోటల్ కెమిస్ట్రీ తీసుకొచ్చి ఇలా పెట్టండి, టోటల్ కెమిస్ట్రీ తీసుకొచ్చి, టోటల్ కెమిస్ట్రీ. నా ఇక్కడ సాల్వెంట్ ఫ్రీ టెక్నిక్స్ రియాక్షన్స్, సాలిడ్ మెటీరియల్ సపోర్ట్స్, ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్టిస్, సి ఆల్కలేషన్, ఎన్ ఆల్కలేషన్, ఎస్ ఆల్కలేషన్, డర్జన్స్ రియాక్షన్స్, విట్టిగ్ రియాక్షన్స్, చూడు ఆర్గానిక్ కెమిస్ట్రీ, గ్రీన్ కెమిస్ట్రీ మొత్తం కలిపిండి ఇలా తీసుకొచ్చి. ఓకేనా? నావు ఇగో హైడ్రోబోరేషన్స్, బౌలెట్ బ్లాంక్ రిడక్షన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్, రిడక్షన్ రియాక్షన్స్, అల్ట్రాసౌండ్ అసిస్టెంట్ గ్రీన్ సింథసిస్. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చిండు, స్ట్రైకర్స్ రియాక్షన్స్ అని ఇచ్చిండు, మైక్రోవేవ్ అసిస్టెన్స్ గ్రీన్ సింథసిస్, ఇవన్నీ కూడా చూడండి మొత్తం టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్ సంబంధించినటువంటివి. వాటిని తీసుకురావడం జరిగింది. వీటిని ఒక్కొక్క వైజ్గా ఎంటర్ చేస్తా, వీటి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో, ఏం అడిగిందో వాటి వైట్నే ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ. చూడండి స్పెక్ట్రోస్కోపీలో కూడా నా మళ్ళా ఫోటో కెమిస్ట్రీ ఇచ్చాను. స్పెక్ట్రోస్కోపీలో బీల్స్ లాంబట్ల, మోలర్ అబ్జెప్షన్స్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనలైసిస్, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటేటివ్ అనలైసిస్ ఇచ్చాను. క్వాంటిటేటివ్ అనలైసిస్ అంటే ఇగో క్రోమిక్ నిన్నే, పొటాషియం డైక్రోమేట్, మాంగనీస్, మాంగనీస్ సల్ఫేట్ కొన్ని కొన్ని ఇవ్వడం జరిగింది. క్రోమటోగ్రఫీ, ఇక ఎక్కడ చూసినా క్రోమటోగ్రఫీ అనేది, ద క్రోమటోగ్రఫీ, అబ్జర్ప్షన్ క్రోమటోగ్రఫీ, పార్టిషన్ క్రోమటోగ్రఫీ, నువ్వు టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ, కాలబన్ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఈ ఏం చెప్తున్నాయి, ఫేజ్ ఏంటిది, మీడియం ఏంటిది, డిస్పర్స్ ఫేజ్ ఏంటిది, మీడియం ఏంటిది, ఏ క్రోమటోగ్రఫీలో ఏం చెప్తుంది, ఎవరు కనుక్కున్నారు, ఏం ఇంపార్టెన్స్ ఉన్నాయో ఏం కనుక్కుంటాం. ఓకేనా? అవన్నీ కూడా క్రోమటోగ్రఫీ సంబంధించినటువంటివి. ఇవంతా కూడా జెంకోలో ఉన్నటువంటి సిలబస్లో. మళ్ళీ ఫోటో కెమిస్ట్రీ, ఫోటో కెమిస్ట్రీలో ఇప్పుడు మనకు ఫోటో కెమిస్ట్రీ వన్ ఇచ్చింది ఇక్కడ, సెకండ్ వన్ ఇవ్వలే, ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ ఇవ్వలేదు మిత్రులారా, ఫోటో కెమిస్ట్రీ వన్ ఇచ్చింది ఇక్కడ. ఓకేనా? అంటే ఇది మంచి మంచి సిలబస్ ఇచ్చిండు. మరి ఇక్కడ కూడా స్పెక్ట్రోస్కోప్ అన్నాడు, మరి ఇక్కడ ఇదే రాసిండు, మరి ఇది కూడా కొంచెం స్ట్రక్చర్ ఆఫ్ బీర్స్, బీర్స్ లాంబట్ అన్నాడు, ఏమిటంటే స్పెక్ట్రోస్కోపీ అన్నాడు. మరి ఇక్కడ మరి ఉన్నట్టు మరి జాగ్రత్త చెప్తున్నా, ఈడ మరి ఎన్ఎంఆర్ ఐఆర్ యూవీ మాస్ లాంటిది ఒక మరి చూసుకోండి ఇక్కడ, మరి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఏం చెప్పిండు చూడు, ద ట్రాన్స్మిటెన్సీ, అబ్జర్బెన్సీ అండ్ మోలార్ అబ్జర్బెన్సీ, సింగిల్ డబుల్ బీమ్ స్పెక్ట్రోమెట్రిక్ అప్లికేషన్స్, బీర్స్ లాంబర్ట్ క్వాంటిటేటివ్ అనలైసిస్, అనలిసిస్. మరి స్పెక్ట్రోస్కోపీ, స్పెక్ట్రోస్కోపీలో ఇంకా ప్యూర్ పార్ట్ తీసుకోలేదు, మరి ఎందుకైనా మంచిది ఈ పదం ఉన్నప్పుడు, స్పెక్ట్రోస్కోప్ అనే పదం ఉన్నప్పుడు కొంచెం ప్రిపేర్ కావాల్సి ఉన్నది. మళ్ళీ ఎస్పెషల్గా మళ్ళీ ఫోటో కెమిస్ట్రీ ఇచ్చింది ఇక్కడ, ఫోటో కెమిస్ట్రీ కూడా, ఈ ఫోటో కెమిస్ట్రీ కూడా డిఫరెన్స్ బిట్వీన్ ది ద థర్మల్ అండ్ ఫోటో కెమికల్ ప్రాసెస్, లా ఫోటో కెమిస్ట్రీ, గ్రోతస్ డాపర్లా, స్ట్రైకర్, ఇగో గ్రోతస్ డాపర్లా, మళ్ళీ ఇక్కడ ఈ ఐన్స్టీన్స్ది, మళ్ళీ లాంబర్ట్ బీర్, ఇవన్నీ కూడా ఇప్పుడు లిక్విడ్ ఫేజ్కి ఎట్టుంటుంది, కాన్సన్ట్రేషన్కి ఎట్టుంటుంది, సాలిడ్ ఫేజ్కి ఎట్టుంటుంది, ఇవన్నీ రియాక్షన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు మనకు ఫోటో కెమిస్ట్రీ కిందకి వస్తాయి ఇవన్నీ. ఓకేనా? నా ఇక్కడ పాస్ఫరోసెన్సి, ఫ్లోరోసెన్సి మిథులారు, ఇక్కడ ఫ్లారోసెన్సి, ఫ్లోరోసెన్సి. నెక్స్ట్ క్వాంటం వీల్డ్, క్వాంటం వీల్డ్ అనేది హైడ్రోజన్ హాలోజన్కు ఎట్లుంటుంది, హైడ్రోజన్ హాలోజన్కి ఎట్లుంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉన్నది క్వాంటం వీల్డ్, కొన్నిట్లో తక్కువ ఉన్నది. ఇప్పుడు ఒక ఇప్పుడు కొంతమందికి ఒక్క మాట చెప్తే 100 చదువు చదువుకుంటారు, కొంతమంది 100 చెప్పినా వేస్టే, అంటే క్వాంటం వీల్డ్ తక్కువ ఉన్నది వాడికి. ఓకేనా? చెప్పినంత చెప్పే వాడు పని చేస్తాడు, తర్వాత వాడు సపరేట్గా మళ్ళీ ఖాళీగానే ఉంటాడు. ఓకేనా మిత్రులారా? ఇక గుర్తుపెట్టుకుంటే ఫోటో కెమిస్ట్రీ ఏంటిది, ఫోటో కెమిస్ట్రీ. నౌ హియర్ ఫోటో సెన్సిటైడర్, ఎనర్జీ ట్రాన్స్ఫర్సెస్. నెక్స్ట్ ఎట్రోసైకిల్ కాంపౌండ్, ఎట్రోసైకిల్ కాంపౌండ్ చిన్న టాపిక్స్ ఇచ్చిండు. నౌ ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్స్, శాంపుల్ 5-మెంబర్ రింగ్స్ ఇచ్చిండు. ఓకేనా? 6-మెంబర్ రింగ్ ఇచ్చిండు, ప్యూరాన్, థయోపిన్, ఫిర్రోల్. నెక్స్ట్ ఏరోమాటిక్ క్యారెక్టర్స్ ప్రిపరేషన్స్,
14 డైకార్బోనైల్ కాంపౌండ్స్, పాలనార్ సింథసిస్, పాలనార్ సింథసిస్ ప్రాపర్టీస్, ఎస్డి క్యారెక్టర్స్, పిరోల్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్, సెకండ్ అండ్ ఫిఫ్త్ పొజిషన్, ఆరోజినేషన్, నైట్రేషన్స్, ఇవన్నీ క్యారెక్టర్స్. ఓకేనా? మళ్ళీ పీజీ లేకుండా, మళ్ళీ ఎందుకంటే కండెన్స్డ్ ఎట్రోసైట్ కాంపౌండ్ తీసుకోలేదు మిత్రులారా, కండెన్స్డ్ తీసుకోలేదు. ఏం తీసుకున్నాడు ఇక్కడ తీసుకున్నది? జస్ట్ 4-5 మెంబర్ రింగ్ను 6 మెంబర్ రింగే తీసుకున్నాడు ఇక్కడ, చూడండి ఇక్కడ. ఓకేనా? 5 మెంబర్ రింగ్, 6 మెంబర్ రింగే తీసుకున్నాడు, కండెన్స్డ్ తీసుకోలేదు ఇక్కడ. దాని యొక్క డీల్స్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకేనా? అవును. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఏ జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుంది. ఓకేనా? వాటి రియాక్టివిటీ, ఏరోమాటిసిటీ, ఏరోమాటిసిటీ ఏ విధంగా ఉన్నది అనేది వాటి మీదనే ఉన్నది. ఓకేనా? అంతకు మించి లేదు. సింపుల్ సిలబస్ కాదు. పాయింట్ ఒకటి, కంప్యూటర్ ఎగ్జామ్ ఉన్నది, జనరల్ ఎగ్జామ్ ఉన్నది, జనరల్ పేపర్ ఉన్నది, కెమిస్ట్రీ పేపర్ ఉన్నది. తెల్లారులైతే నిత్యం దీని మీద పెట్టుకున్న వాళ్ళకు జాబ్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఓకేనా? అంటే ఏ కొంచెంలో కంప్యూటర్ తగిన కంప్యూటర్లు అనేది ఆ విషయమే భయపడకండి అని చెప్తున్నా. జనరల్ స్టడీస్ కూడా నిత్యం రోజు ఒక జనరల్ స్టడీస్ ఒక అట్లీస్ట్ 1.5 అవర్ 2 అవర్స్, నెక్స్ట్ సబ్జెక్టు ఒక 4 అవర్స్, కంప్యూటర్ 1-2 అవర్స్ సరిపోతుంది. 1-2 అవర్స్ కంప్యూటర్ సంబంధించినటువంటి చిన్న నాగరినటువంటి హరియంత్ మెటీరియల్ పెట్టినా, అదేవిధంగా దానికి సంబంధించిన పెట్టినాం. ఓకేనా? దానికి కొంచెం ఇంకా కొంచెం క్లాసెస్ను ఇంకా ఒక 2 డేసో 3 డేసో క్లాసులు చెప్పిస్తా వాటిని. ఎందుకంటే వాట్ ఈజ్ ఇంకా ఇంకొంచెం డెప్త్గా, ఓకేనా, ఇంకొంచెం డెప్త్గా చెప్పిస్తా. ఎవరైనా చదువుంది జాబ్ వచ్చే పరిస్థితి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి సంబంధించినటువంటిది యాప్ అవైలబుల్ ఉన్నది. ఎక్కడ పోతే ఏంటంటే అయ్యో 2000-1000 రూపాయలు పెడితే మొత్తం కోచింగ్ అంతా ఇస్తారు అనడానికి భ్రమ. ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. ఓకేనా? దానికి మనం కొంత డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నా. ఓకేనా? ఏదో ఇప్పుడు ఈ రోజులలో ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్, ఈ 18 పోస్టులకు ఎవడో ఆఫ్లైన్ స్టార్ట్ చేసే లేదు. ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. 18 పోస్టులకు ఏడు కత్తారు చెప్పండి, ఎవరు వస్తారు? ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కావున క్లాసులు రికార్డెడ్, ఇంకొంచెం పంపేయగలుగుతా అని చెప్తున్నా. ఓకేనా? ఇంకొంచెం పంపేయగలుగుతా మిత్రులారా. ఓకేనా? ప్రిపేర్ కాండి. నేను దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ దీని మెటీరియల్ అంతా కూడా A to Z మెటీరియల్, A to Z నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా లోపలికి ఇంకా కొంత అప్లోడ్ చేస్తాము. ఇంకొక విషయం చెప్తున్నా. ఒకటి, మన ముంగట ఉన్నప్పుడు దాన్ని 100% మనకు వచ్చిందని చెక్ చేసుకోండి. మనకు 100% వస్తేనే అది రేపు పొద్దున క్వశ్చన్ చేయగలుగుతాం. కానీ ఓ గ్రూప్ 2 పెట్టుకొని మళ్ళీ ఇక ఈ ఎన్విరాన్మెంటల్ చదువుతా, ఎన్విరాన్మెంటల్ పెట్టుకొని నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, దీని తర్వాత నేను జేఈఈ పెట్టుకుంటా అంటే ఇక్కడ ఏమున్నది? ఒకటి కంప్యూటర్ ఎగ్జామ్ ఉన్నది. ఒకటి కెమిస్ట్రీ వాళ్ళకు కొంత సెట్ అవుతుంది. ఎందుకు అంటే కెమిస్ట్రీ వాళ్ళకి ఎందుకంటే బాగా డెప్త్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకంటే కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది ఓవర్ స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏం చదువుతారు? జస్ట్ పైన పైన చూసుకుంటూ పోతారు. ఇంకా ఎక్కువ ఇవి ఏంటంటే ఈ టెర్ప్నాయిడ్స్ ఇంకా బాగా డెప్త్గా. ఓకేనా? నెక్స్ట్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ చాలా నీట్గా, ఇంకా ఎవ్రీథింగ్ బిట్ టు బిట్, ఎక్కడ చిన్న పాయింట్ అడిగినా ఎక్కువ పాయింట్ అడిగినా అడిగే విధంగా ఉండాలి. సాల్వెంట్స్, ఫ్రీ రియాక్షన్స్ కానీ. అయితే ఇవి జైల్లో ఉన్నటువంటి టాపిక్సే. కాదు పాయింట్ ఏం చేస్తాం, జైల్లో కొంచెం రఫ్గా స్టడీ చేసుకుంటూ పోతాం మిత్రులారా. ఓకేనా? ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. మీకు దీనికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా నేను అప్లోడ్ చేస్తానని చెప్తున్నా. ఇంకా దీని టాపిక్ వైజ్లో వాటిని టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను అంటున్నా. మీరు చదవనంత వరకు ఇది ఏది రాదు. ఓకేనా? ఆగిన సూచన సిలబస్ను అరే పిల్లలకు ఇది పనికొస్తుంది, ఇంకొంచెం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే మొన్నటిదాకా ఎందుకు చేయలేదంటే ఈ జెంకో ఎగ్జామ్ ఉన్నది కదా అనుకొని దాని మీదనే పట్టినాం. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ అయిపోతుంది కదా అని దాని టెన్షన్లు ఉన్నాం. లేకపోతే ఇప్పటికెప్పుడో దీన్ని చేస్తాము, లేట్ అయిన అవసరం లేదు. ఇది గోల్డెన్ టైం అనుకోండి, బెస్ట్ ఆపర్చునిటీ టైం ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం వల్ల. లేకపోతే ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్స్ అయిపోవాలి. ఎవరికో ఒకరు బాగుండేటట్టుగా ఎవరో ఒకరు ఏడ్చారు, అయ్యో నా సిలబస్ కాలేదు, నేను చదవలేదు అని అనుకున్న వాళ్ళకు ఇది అదృష్టంగానే చెప్తున్నా మిత్రులు. లైక్ చేయండి. మీకు బాగుండేపట్టుగా మీరు ఏదో కొంచెం బాధపడుతున్నది, పోస్ట్పోన్ అయిన పరిస్థితి ఉన్నది. ఏ టైంలో అయినా డేట్లు ఇవ్వవచ్చు. 2024లో జాబులు రాకపోతే శాశ్వతకాలంగా నిరుద్యోగులుగా మిగిలిపోతాం. ఓకేనా? ఏది ఇప్పుడు సంబంధం లేకుండా జనరల్ స్టడీస్ బయట చేయాలి చెప్తున్నా, చదవాలని చెప్తున్నా. నేను నాకైతే ఇరిటేషన్ ఉండేది, నాకైతే
కానీ అనుకున్నా వాడివి కోరిన ఆఫీసర్ని తయారు చేయడానికి కావాల్సిన రూల్స్, కరెంట్ అఫైర్స్, నిత్యం జరిగే సంఘటనలు, జియోగ్రఫీ రాష్ట్ర బార్డర్ దేశ బార్డర్స్, నెక్స్ట్ హిస్టరీ జరిగినటువంటి పాలిటీ జస్ట్ ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అంటే ఉన్నటువంటి రీజనింగ్ ఏమున్నాయి రీజనింగ్లు అవి సంబంధించినటువంటి ఉన్నాయి కొంతవరకు దాంతోపాటు ఇంకొంచెం డెవలప్ చేయండి అని చెప్తున్నా నా దగ్గర ఉన్నది నా దగ్గర ఎంత ఉన్నదో అంత పెట్టిన మిత్రులారా ఓకేనా థ్యాంక్ యూ మీకు జాబ్ రావాలని మీకు కోరుకుంటున్నా ఓకేనా మీకు ఈ సిలబస్ను కాపీని ఒకసారి దగ్గర పెట్టుకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఇది యాప్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా దీని యొక్క ఓల్డ్ పేపర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క ఓల్డ్ పేపర్ను కూడా దీనికి అప్లోడ్ చేస్తా క్వశ్చన్ పేపర్ను అది ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ అని కూడా చెప్తా ఈజీగానే రావడం జరిగింది క్వశ్చన్లను ఓకేనా దాని చుట్టూ క్వశ్చన్స్ ఉంటవి ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా ఒకటి ముంగట మీకు కంప్యూటర్కు యాక్సెస్ ఇస్తా మీ దగ్గర సిస్టమ్ ఉంటే ఈ అంతా చూసుకోండి ఒకసారి అదేవిధంగా మీకు ఏమైనా మెటీరియల్ దీంటది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి చెస్ ప్రింట్అవుట్ తీసుకోండి ఓకేనా ఎందుకంటే సిస్టమ్ నా దగ్గర అవైలబుల్ ఉంది కావున నేను ఎప్పుడైనా ఏదైనా అప్లోడ్ చేయడానికి నాకు ఈజీ మీకు యాప్కు పంపడం అనేది కష్టంతో కూడుకున్న పని ఎందుకు అంటే మీకు పంపడం ఏ యాప్ అయినా జంకు అయినా ఎవరైనా చెప్తున్నా ఎవరికైనా నేను అప్లోడ్ చేయడం అనేది జస్ట్ నిమిషంతో పని నాకు నిమిషంతో పని ఓకేనా అదే కాక మీకు పంపడం అంటే జిరాక్స్ పోస్టింగ్ కథ ఇవంతా నీకు బర్డన్ నాకు బర్డన్ కానీ నీవు నీకైనా నీకు నచ్చినట్లయితే నువ్వు తీసుకో మొత్తం 2000-3000 జిరాక్స్లు అయితే ఇప్పుడు జంకో తీస్తే ఈ వీడి తీసినా 2000-3000 అవుతాయి ఓకేనా కెమిస్ట్రీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కొంత జిఎస్ 90% జనరల్ స్టడీస్ ఉన్నది 90% కంప్యూటర్ కూడా నువ్వు అనుకుంటే సరిపోను కంప్యూటర్ ఉన్నది మిత్రులారా కంప్యూటర్ ఉన్నది మీరు అను ఆ బుక్ చేయిస్తే నువ్వు అనుకుంటావు దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించిన బుక్ మొత్తం ఉన్నది ఒక్కటికి 2 సార్లు రాద్దాం జాబు కావాలంటే రాస్తే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరికీ నమస్తే అని చెప్తున్నా మీరు నేను ఒక ఈ లైవ్ అయిపోయి మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి నేను నెంబర్ 1 ఎత్తుడు నా ఫోన్ ఓకేనా కావున సిలబస్ ఓన్లీ 8 చాప్టర్లే మీకు ఉన్నాయి 8 చాప్టర్లే దీంట్లో మీకు పట్టున్న చాప్టర్స్ కొంత ఉంటాయి ఓకేనా దాంతోపాటు నేను ఉంటా ఈ సంబంధించిన గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి ప్రతి గ్రూప్ ఓకేనా టెర్ప్నైడ్స్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ నెక్స్ట్ సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్ నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ ఫోటో కెమిస్ట్రీ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఓన్లీ 8 టాపిక్లే నీకు ఇచ్చబడ్డది జనరల్ స్టడీస్ ఒక పార్టు కంప్యూటర్ ఇంకొక పార్టు ఓకేనా వీటిని చాలా తరువులుగా ప్రిపేర్ కాండి 75,000 బేసిక్ సాలరీ ఉన్నదండి 75,000 బేసిక్ సాలరీ నాట్ ఏ సింపుల్ జాబ్ అంటే 75,000 బేసిక్ సాలరీ అని చెప్పండి టీచింగ్తో పోలిస్తే జేఎల్ డిఎల్తో పోలిస్తే చాలా మంచి జాబ్ ఎందుకంటే ఈ నిత్యం బుక్లతోటి సాహసం చేయకండి నిత్యం బుక్లతో సాహసం చేస్తే ఏం వచ్చేది ఏం లేదు ఓకేనా తర్వాత మెంటల్ టెన్షన్ తప్ప ఏం లేదు జీవితాంతకాలం చదువుకుంటా ప్రిపేర్ అవ్వకుండా ఉండాలి ఇవి ఒక్కసారి ప్రిపేర్ అయిపోతే దాంట్లో రైట్ జాబ్ కొట్టినాక అక్కడ ఉన్న పని ఏందో గ్రేడ్ 2 అన్లిస్ట్ పోస్టమ్ అన్నది ఓకేనా దానికి సంబంధించినటువంటి పోస్టమ్ అన్నది ఉన్నది ఇక నిత్యం మనకు సబ్జెక్ట్ తోటి కూడా పెద్ద పని ఏం లేదు ఓకే కావున వీటిని ఒక టైం టేబుల్ ప్రకారం దాదాపు 1300-1500 వీడియోలు పెట్టినా మీకు గుర్తుపెట్టుకోండి ఈ బయోకెమిస్ట్రీ కూడా బయోకెమిస్ట్రీ అని వాళ్ళు మన దగ్గర లేవు ఇటువంటి కోర్సులు లేవు ఓకేనా ఎంజైమ్స్ ఇనిబిటర్స్ కో ఎంజైమ్స్ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన బయోలజీకి సంబంధించిన అవి మనకు అవసరం లేని సిలబస్ అవి ఓకేనా వాళ్ళవి మనకు రావు నెక్స్ట్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఆ మిత్రులారు ఇంకొక విషయం ఈడ ఒక విషయం చూడండి బయోకెమిస్ట్రీ ఎంజైమ్స్ అండ్ ఇనిబిటర్స్ కోఎంజైమ్స్ నెక్స్ట్ మోనోమెట్రిక్ ఎంజైమ్స్ ద ఇమ్యునాలజీ నెక్స్ట్ కంపోజిషన్స్ అండ్ బ్లడ్ అండ్ లింపో ఆటో ఇమ్యూనిటీ ఇమ్యునోగ్లోబిన్స్ నెక్స్ట్ నర్వ్ సిస్టమ్స్ నెక్స్ట్ ఎండోక్రైనాలజీ న్యూట్రిషన్స్ బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా జస్ట్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ దే ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్సే నెక్స్ట్ ఈ బయాలజీ సంబంధించిన బ్యాక్టీరియా వైరసెస్ స్ట్రక్చరల్స్ ఎవరికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళన్నిటి కూడా న్యూక్లిక్ యాసిడ్స్ ఎకో జెనెటిక్స్ నెక్స్ట్ మైక్రోబయోజెనెటిక్స్ మ్యూటేషన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా బీజెడ్స్లో జస్ట్ డిఎన్ఏ రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ జీన్ ఎక్స్ప్రెషన్స్
ఇవంతా కూడా జస్ట్ ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంతకుముందు చెప్పిన ఎకోసిస్టమ్ సాయిల్ న్యూట్రియంట్స్ టాక్సికాలజీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నా నేను ఏదైతే ఉందో మనం మరి ఏదైతే ఉందో మనం ఏది పెడితే ఆ సిలబస్లో చదవాలి అది గొప్పతనం అనుకో గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ మీకు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే మీకు సంబంధించినటువంటి రోజు స్టార్ట్ చేస్తేనే ముందు పోగలుగుతారు చెప్తాను గుర్తుపెట్టుకోండి రైట్ బాయ్ ఆల్ ది బెస్ట్